హాయ్ ఫ్రెండ్స్, మరి గ్రామ వాలంటీర్కి అలాగే వార్డు వాలంటీర్కి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మరి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి మనకి 3 మెంబర్స్ కమిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంపీడీఓ చైర్మన్గా ఉంటారు, ఎంఆర్ఓ రూరల్కి అయితే ఎంఆర్ఓ మెంబర్గా ఉంటారు, అలాగే ఈఓపిఆర్డి మెంబర్గా ఉంటారు. మండల పట్టణ స్థాయిలో ఏర్పడయ్యే 3 సభ్యుల కమిటీ అభ్యర్థులకు, ఈ 3 కమిటీ అభ్యర్థులందరికీ ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. ఏ అంశాలపై అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మీకు ఎంత అవగాహన ఉంది, మీకు ఏం తెలుసు అనే విషయంపైన కనుక్కుంటారు. అలాగే తర్వాత సామాజిక పరిస్థితులపై మీకు ఉన్న తెలివితేటలు, అలాగే మీ నడవడిక, మీ మాట తీరు, మీరు ఈ ఉద్యోగం చేస్తారా అనే నమ్మకం వాళ్ళకే కలగాలి. ఇవన్నీ ఇంటర్వ్యూలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. అలాగే దీనిలో ఇంటర్వ్యూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అంత టఫ్గా ఏమైతే ఏముండదు. కానీ మీరు ఉద్యోగం చేస్తారు, అది కూడా మీ ఇంట్రెస్ట్తో చేస్తారు అనే నమ్మకం వాళ్ళకి కల్పించగలగాలి మీరు. అలా కనుక మీరు కల్పించగలిగితే వాళ్ళకు మీపై నమ్మకం వస్తే చాలు, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతారు. అందుకోసం ఇంట్లో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా మీరు ఏం చేయాలనుకున్న అవగాహన బట్టి వాళ్ళు తీసుకుంటారు. నవరత్నాలపై కొంచెం వివరాలు ఎక్కువగా తెలుసుకొని వెళ్ళండి. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకోండి. మీరు ఒకవేళ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి కొంచెం కొంచెం మీరు ముందుగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఏదైనా పని ఉంది, పని ఉన్నప్పుడు ఇది కూడా చేయాలి, అప్పుడు మీరు ముందు మీ పని చేసుకుంటారా, ఈ పని చేస్తారా అని ఇలాంటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దానికి మీరు కొంచెం తెలివిగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ మీరు ముందుగా చూసుకోండి, మీ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది ఏముండదు, ఎటువంటి కాంపిటేటివ్ జనరల్ నాలెడ్జ్ ఇలాంటివి అయితే ఏ క్వశ్చన్స్ ఏం కాదు ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీ ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్న విషయాన్ని వాళ్ళు బయటకు రాబడతారు. మీరు నిజంగా నిజాయితీగా ఈ జాబ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే వాళ్ళు ఇచ్చే 5,000 కోసం చేయాలనుకుంటున్నారా అని చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవి ఇంటర్వ్యూ గురించి వివరాలు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వివరాలతో మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.